శ్రీ గురుభ్యో నమః శుభంభ్యాతం. మనం మకర రాశి గురించి మాట్లాడుకుందాం. రాశి ఫలాలలో మనం ఏదో క్లుప్తంగా చెప్పాలని ప్రయత్నం చేస్తాం, కానీ ఇప్పుడు ఈ నెల రోజులు ఎలా ఉంటుంది కొంచెం వివరంగా వెళ్తే, ఈ మకర రాశి వారికి ఏమవుతుందంటే, లగ్నంలో కేతు ఉన్నాడు, రాశిలో కేతు ఉన్నాడు, చంచల మనస్తత్వం, ఉదయం మధ్యాహ్నం సాయంకాలం రాత్రి వంద రకాలు ఆలోచిస్తారు, నిర్ణయం తీసుకోలేదు. దానిలో ఏమవుతుందంటే, లాస్ట్ మినిట్ స్పాంటేనియస్గా ఏదో నిర్ణయం తీసుకుంటా, స్పాట్ డిసిషన్ తీసుకుంటే దాని నష్టపోయే అవకాశం ఉంది. రాజ్యం బాగుంది, వీడు గురుమంగళ యోగం అనేది రాజ్యంలో ఉంది వాడికి, అంటే ఉద్యోగ స్థలం బాగుంటుంది, ఉద్యోగంలో సక్సెస్ఫుల్ అవుతారు. కానీ ఇంట్లో అనుభవం, ఎంత మంచి సక్సెస్ఫుల్గా అవుతారో కానీ ఎప్పుడు ఏదో చింతతో ఉంటాయి, నెల రోజులు కాదు ఏడాది పాటు వీడికి ఇదే పని. ఎంత చేసినా కాన్ఫిడెంట్ లెవెల్గా ఉంటారు వీళ్ళు. కారణం ఏంటంటే, ఏదో ఒకటి చేసినా మళ్ళీ రిపీటెడ్ చూడాలి, కరెక్ట్ చేశానో డౌట్, ఒక డౌట్ఫుల్గా లైఫ్ను తీసి లీడ్ చేయడం ప్రయత్నం చేస్తారు. ఈ డౌట్ అని బయట పడిపోవాలి వీడికి. లాభంలో శుక్రుడు రవి బుధుడు ఉన్నాడు, రాజ్యంలో గురుమంగళ యోగం ఉంది, అంటే ఉద్యోగ స్థలం బాగుంది, అంటే కొంచెం కాన్ఫిడెంట్గా వెళ్తే యూ విల్ బి సక్సెస్. అది ఉద్యోగం అనుకోండి, చదువు అనుకోండి, వ్యాపారం కూడా ఏదైనా, కానీ ఆ డీల్ అయ్యేంత వరకు డౌట్ఫుల్గా ఉంటాయి. ఆఖరి నిమిషం చదువుకున్న విద్యార్థులు అనుకోండి, ఆఖరి నిమిషంలో చదువుతుంటారు పుస్తకాలు తీసి, మళ్ళీ ఏమైనా చదువు తక్కువ అంటే 98% వచ్చేవాళ్ళే, కానీ సంభవం దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అన్నమాట. సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే, ఈ మకర రాశి వారికి లగ్నంలో ఉన్న కేతు ప్రభావాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో కేతు గదిష్టానంది గణపతి కాబట్టి నిత్యం గణపతి ఆరాధన చేయాలి. ఎందుకంటే ఈ కేతు అన్నవాడు అక్కడ ఏడాదినారు ఉంటాడు, కథలు ఎక్కడ ఉంది. సో ఏడాదినారు ఉన్న కేతును మనం కంట్రోల్ ఎక్కడ చేయగలుగుతాం? సో అధిష్టానం అది గణపతి మంత్రం రోజు, ఇక్కడ కూడా మంత్రం వచ్చేసరికి ఒక 300-400 సార్లు రోజుకి, మహాగణపతి మంత్రం కానీ, లక్ష్మీ గణపతి మంత్రం కానీ, క్షిప్రప్రసాద గణపతి కానీ, ఇది ఒక 4 రోజులు కానీ కాదు, నిత్యం అది ఎప్పుడు స్టాండర్డ్గా మైండ్లో అలా చదువుతూ ఉంటాం. చేస్తే నిర్ణయం కరెక్ట్గా ఉంటుంది. ఒక్కసారి నిర్ణయం కరెక్ట్ ఉంది అంటే ఇంప్లిమెంటేషన్ ఇవాళ కాకపోతే రేపు రావచ్చు, సక్సెస్ అనేది ఎల్లుడే రావచ్చు. కానీ నిర్ణయం కరెక్టే కాదప్పుడు ఏంటంటే ఇంప్లిమెంట్ ఎప్పుడైనా సక్సెస్ అనేది కనిపించదు. అంటే నిర్ణయం పర్ఫెక్షన్లో రావడం కోసం ఈ గణపతి మంత్రాన్ని వీళ్ళు నిత్యం చేయవలసిన అవసరం ఉంది. ఖర్చు మాత్రం శనీశ్వరుడు ఏం వలడు, డెఫినెట్గా ఖర్చు పెట్టిస్తాడు, కావాల్సిన ఖర్చు పెట్టిస్తాడు. అది ఎందుకు ఖర్చు పెట్టిస్తున్నాడో తెలియదు, అప్పటికప్పుడు ఎవరైనా వస్తుంటాయి. ఎలాగంటే ఏదో బండి మీద బయటకు వెళ్తారు, బయటకు వెళ్ళగానే ఎవడో బండి అడ్డంగా వస్తుంది, అప్పటికప్పుడు తయారీ ఖర్చు, ఆ బండి అడ్డం పడగానే వాడికి ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టి వాడు ఒప్పుకోడుగా. అలాంటి కొన్ని కొన్ని ఖర్చులు కూడా కనబడి కొంత మనసు ఒత్తిడి ఇస్తారు. కాబట్టి గణపతి ఆరాధన చేస్తే మార్గమే కరెక్ట్ ఉంటుంది, దోషం ఉంటాం. ఆ విధంగా చేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శివం లేదు.